నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో ఆధ్యాత్మిక శోభ. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఆగమోక్తంగా ఆస్థానం. నంద్యాలలో శాస్త్రోక్తంగా సుదర్శన మహాయాగం. చిత్తూరులో పుష్కర కుంభాభిషేకోత్సవాలు ప్రారంభం. సర్వ మంగళాలను అనుగ్రహించే రుద్రాంశ సంభూతుడు తిరుమల క్షేత్రంలో నెలవైన జాపాలి శ్రీ ఆంజనేయుడు ప్రత్యేక కథనం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆస్థానం ఘనంగా జరిగింది. తిరుమలకు తొలికడపగా వినితికెక్కిన ఈ ఆలయం నిత్యం శోభతో కాంతులినుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆలయంలోని మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చక స్వాములు సుగంధ శోభిత వర్ణమయ పుష్పమాలలు పసిడి కాంతుల దివ్యాభరణాలతో శోభాయమానంగా అలంకార భూషితులను చేశారు. అనంతరం ధూపదీప నివేదనల సహితంగా స్వామి అమ్మవార్లకు ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. జగన్నాథ సూత్రధారి వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. మరి ఆ స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా ఎన్నిసార్లు చూసినా కూడా అదొక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, అది చెప్పనలో కాదు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో గత 1.5 ఇయర్ నుంచి కూడా రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం మొత్తం మానవాళి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ముఖ్యంగా పేద ప్రజానికి. మరి ఆ కరోనా బారి నుంచి రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం మొత్తం మానవాళికి ముక్తి కలిగించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వే జన సుఖమే బాగుంది, ప్రజలంతా కూడా బాగుండాలని, తప్పనిసరిగా రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని మన మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. తిరుమలలోని నాదనీరాజనం మండపంలో ఆషాఢ మాసం సందర్భంగా భాగవత పురాణ ప్రవచనం ఘనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞానపీఠం పాంచరాత్ర ఆగమ పండితులు జీఏబి దీక్షితులు ప్రవచిస్తూ శ్రీ మహావిష్ణువు ధర్మరచన కోసం ఎన్నో అవతారాలను దాల్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొనసాగిస్తూ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి సమస్త మానవాళికి ధర్మాన్ని ప్రబోధిస్తున్నారని వివరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సకల జనులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ముందుగా పూలంగి సేవను విశేషంగా నిర్వహించారు. ఆద్యంతం పరిమళభరిత పుష్పాలు తులసి హారాలతో స్వామివారిని అలంకరించి హారతులిచ్చారు. ఆపై విశాలమైన ఆలయ ఆవరణలో మూలమంత్ర పఠన యుక్తంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. ఇక చిత్తూరు సమీపంలోని పురాతన శ్రీ కామాక్షి సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్కర కుంభాభిషేక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజున అర్చకులు పలు వైదిక క్రతువులు జరిపి గణపతి పూజలు చేశారు. ఆలయంలోని నాగలింగేశ్వర స్వామి కామాక్షి అమ్మవారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ప్రధాన కలశంతో పాటు 108 కలశాలను యాగమండపంలో ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆపై పంచ హోమగుండాలను ఏర్పాటు చేసి శివ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి సంక్షేమ రామాయణ హవనం మహాపూర్ణాహుతి క్రతువులు శాస్త్రోక్తంగా జరిగాయి. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ ఆలయంలో 27 రోజుల పాటు సంక్షేమ రామాయణ హవనం ఆపదుద్ధారక స్తోత్ర పారాయణాన్ని నిర్వహించారు. చివరి రోజున శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని శోభాయమానంగా అలంకరించి పలకిపై కొలువుదీర్చి ఊరేగింపుగా చిత్రకూట మండపానికి వేంచేపు చేశారు. అక్కడ హోమాలను నిర్వహించి ఆగమోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు.
ఆపై శ్రీ సీతారాములకు మహామంగళ హారతులు అందజేశారు. లోక కళ్యాణార్థం దేవదేవుడి సన్నిధిలో టీటీడీ చేపట్టిన మహత్తర పారాయణ యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. భక్తులకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తించాలని వేడుకుంటూ తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సుందరకాండ పారాయణంలోని 68 సర్గలు మంగళకరంగా పూర్తయ్యాయి. ఈ మహత్తర క్రతువుకు కొనసాగింపుగా రామాయణ మహాకావ్యంలోని యుద్ధకాండలో పేర్కొన్న శ్రీరామ పట్టాభిషేక ఘట్టం నుంచి 131వ సర్గలో 11 నుంచి 18 శ్లోకాలను పఠించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ శ్లోక విశ్లేషణ చేశారు. అలాగే ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు పివిఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు. అనంతరం ధన్వంతరి మంత్ర పఠనం, విశూచిక మహమ్మారి నివారణ మహామంత్ర పారాయణం, క్షమాప్రార్థన, శ్రీవారి మంగళాశాసనాలను నిర్వహించారు. మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం అంటూ పవనసుతుడిని భక్తకోటి మనసారా స్మరిస్తుంది. ఆ స్వామివారు తన అవతార విశేషానికి ముందే జపాలి మహర్షికి అభయమొసగిన పుణ్య ప్రదేశం తిరుమలలోని జపాలి తీర్థం. జపిస్తే చాలు సర్వశుభాలను మెండుగా అనుగ్రహించే మంగళకరుడు జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువైన జపాలి తీర్థ విశేషాలు మీకోసం. శ్రీరామచంద్రుడు సీతమ్మవారు స్నానమాచరించిన పవిత్ర తీర్థం, హరిభక్తుడు ధ్రువుడు ధ్రువతారగా ఆవిష్కృతమైన పుణ్య ప్రాంతం, హథీరాం బావాజీ శ్రీనివాసుడి కృపకు పాత్రుడైన దివ్య ప్రదేశం, శనీశ్వరుడి అనుగ్రహం శాపగ్రస్తులు బ్రాహ్మణత్వం పొందిన సిద్ధిధామం, అదే తిరుమలగిరిలోని జపాలీ తీర్థం, అడుగడుగు దండాల వాడి దివ్యలీలా వైభవంతో అలరారే తిరుమల క్షేత్రంలో రామభక్తుడు త్రేతాయుగానికి ముందే తన ఆగమనాన్ని లోకానికి చాటిన మహిమాన్విత ప్రాంతమే జపాలీ తీర్థం. ఆకాశగంగ వద్ద అంజనాదేవి తన తపోశక్తితో ఆంజనేయుడి అవతారమునకు సంకల్పించిన పుణ్య ప్రదేశమే ఈ తీర్థం. 33 కోట్ల దేవతల ప్రార్థన మేరకు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రామావతారం దాల్చే సమయంలో తనలోని దివ్యశక్తినంతటినీ ఒక రూపంగా మలచి పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరాముడికి సహాయార్థిగా తరలివచ్చిన 11వ రుద్రాంశ సంభూతుడే హనుమంతుడి మంగళ స్వరూపం. ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జాపాలి అనే మహర్షి ఘోర తపస్సు చేసి త్రేతాయుగంలో ఆంజనేయుడి అవతార ఉద్భవానికి ముందే ఈ వెంకటాచల పర్వత శ్రేణుల్లో స్వామివారి ప్రత్యక్ష సాక్షాత్కారం పొందినట్లు పురాణం. జాపాలి మహర్షి జప తపాలకు సంతసించి స్వామివారు అనుగ్రహించడంతో ఈ తీర్థం జపాలి తీర్థంగా వినితికెక్కింది. అలాగే సప్తగిరిలోని అనేక తీర్థాలు వచ్చి ఈ తీర్థంలో జల నిక్షిప్తమవడంతో జపాలీగా పేరు వచ్చినట్లు ఐతిహ్యం. ఇక రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు తిరుగు పయనమయ్యే క్రమంలో ఇక్కడ స్నానమాచరించారట. అందుకు గుర్తుగానే మనకు జపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ముందు భాగంలో రామగుండం, వెనుక వైపున సీతమ్మగుండం దర్శనమిస్తాయి. మరో కథనం ప్రకారం రామాయణ గ్రంథంలోని అయోధ్యకాండలో జాపాలి అనే ఋషి తన వాక్కు దోషాన్ని పరిహరించుకోవడానికి ఈ రామగుండంలో స్నానం చేసి స్వామివారి శరణు పొందడంతో ఈ ప్రాంతం జపాలి తీర్థంగా వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సీతమ్మగుండం పైభాగంలో ఉన్న ధ్రువధార చెంతనే మహావిష్ణువు ప్రసన్నం కోసం ధ్రువుడు తపస్సు చేసి వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతున్నాడు. నేటికీ జపాలి ఆంజనేయుడి నిత్య పూజలకు ఈ ధ్రువధారలోని తీర్థాన్ని వినియోగిస్తూ ఉన్నారు. పంచమహాపాతకాలు నశించి రాక్షస జన్మ ఎత్తిన వారికి తిరిగి బ్రాహ్మణత్వం సిద్ధించడంతో పాటు జన్మశని బాధ నుంచి విముక్తి కలగడానికి జపాలి తీర్థంలో స్నానం చేయాలని శ్రీవెంకటాచల మహాత్మ్యం స్పష్టం చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడితో పాచికలాడిన భక్త శిఖామణి హథీరాం బావాజీ ఈ తీర్థ పరిసర ప్రాంతాల్లోనే శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రులైనట్లు చెబుతారు. అందుకే నేటికీ జపాలి ఆంజనేయుడికి నిత్య పూజాదికాలు హథీరాం బావాజీ మఠం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇక చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్న జపాలీలో ఆంజనేయ స్వామివారు సింధూరవర్ణ శోభితంగా నిలవై భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు. స్వామివారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు, సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం
రామభక్తుడికి జరిగే అభిషేక సేవ వీక్షణం పూర్వజన్మ సుకృతం. ఏటా హనుమత్ జయంతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి. ఆలయానికి ముందు భాగంలో మామిడి చెట్టులో దర్శనమిచ్చే విఘ్నాధిపతికి, అలాగే రామగుండం సమీపంలోని శివలింగానికి నాగదేవతలకు భక్తులు అభిషేకాలు ఆరాధనలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా జపాలి తీర్థంలో పుణ్యస్నానం చేసిన భక్తులు ఆ తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి అక్కడే ఉన్న అఖండ జ్యోతికి నమస్కరించి ఆంజనేయుడి దీవెనలు అందుకుంటే జీవితంలో ఎంత కష్టమైన ఇట్టే తొలగిపోతుందని విశ్వసిస్తారు. స్మరణతోనే భక్తుల ఈతి బాధల్ని హరించే జపాలి ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నిజామాబాద్ నాగారంలోని శ్రీ నీరుకొండ హనుమాన్ దేవాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 15 మంది వేద పండితులు విచ్చేసి క్రతువులను నిర్వహిస్తున్నారు. తొలి రోజున సర్వతోభద్ర మండపం, అఖండ దీపస్థాపన ఆహ్వానం, ఆంజనేయ స్వామి మూలమంత్ర హవనం, హనుమాన్ చాలీసా పారాయణం, మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలను జరిపి కలశ ప్రతిష్ఠ, కలశ పూజలు చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం శ్రీలక్ష్మీపురంలో నెలవైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు వాయునందనుడికి ఆరాధనలు పూర్తి చేసి నాగవళ్లి హారాలతో అలంకరించారు. హనుమాన్ చాలీసా పారాయణ యుక్తంగా వివిధ హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ పట్టాభిరామాలయం సుగంధ శోభితంగా పరిమళించింది. స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర పంచామృతాలతో అభిషేకం చేశాక పసుపు, చందనం సమర్పించి ధూపం, దీపం, నివేదనం, హారతి సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని చిన్న చెరువు వద్ద కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. అమ్మవారి మూలమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర పరిమళభరిత ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆపై చల్లని తల్లిని సుందరంగా అలంకరించి సహస్రనామాలు, అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు ఫలాలు, మధుర పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి నీరాజనాలు అందజేశారు. విశాఖ మహానగరం పిఠాపురంలో నెలవైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాములకు అర్చకులు పలు రకాల మంగళకర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ నీలమేఘ శ్యాముడికి స్నపన తిరుమంజనం జరిపి హారతులిచ్చారు. ఇక జానకీరాములను స్వర్ణాభరణాలు, తులసి, మరువం తదితర పత్రాలు, పుష్పాలతో చూడచక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేసి నీరాజనాలు సమర్పించారు. ఇక విశాఖ మహానగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణతో పులకించింది. ఉత్సవ ప్రియుడైన స్వామివారికి అర్చకులు సకల రాజోపచారాలను పూర్తి చేశాక వర్ణమయ సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకార భూషితులను చేశారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ సర్వాంతర్యామికి ధూపదీప నివేదనలు సమర్పించారు. కడప నగరం మోక్షంపేటలో నెలవైన శ్రీ అన్నపూర్ణ సమేత ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ అన్నపూర్ణాదేవికి నిత్య పూజలను పూర్తి చేశారు. అలాగే శ్రీ ప్రసన్న విశ్వేశ్వరుడికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను, నాగాభరణాలను అలంకరించి మహాలింగార్చన పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగగా జరిగాయి.
प्रत्येक आराधनलु पूर्तय्याक स्वामीवारिकि सकल षोडशोपचारालनु निर्वहिंचारु। ఆపై పూలమాలలతో సుందరంగా ముస్తాబు చేసి అష్టోత్తర శతనామార్చనల సైతంగా కర్పూర హారతులు అందజేశారు। తమిళనాడు రాష్ట్రం తంజమామణి కోయిల్ ప్రసిద్ధ వైష్ణవ దివ్యధామంగా పరిడవిల్లుతోంది। శ్రీహరి నీలమేఘ పెరుమాళగా అనుగ్రహిస్తున్న అపురూపమైన ఆధ్యాత్మిక నిలయం ఇది। శ్రీ సంగమవల్లి సమేతుడే భక్తకోటిని తన దివ్యమైన చల్లని వీక్షణాలతో కరుణిస్తున్నాడు కరుణాసముద్రుడైన శ్రీ మహావిష్ణువు। ఆత్యంతం దివ్యత్వం ఒట్టిపడే శిల్పశోభిత గోపురంతో అందంగా అనుగ్రహిస్తున్న శ్రీ తంజమామణి కోయిల్ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్। తంజమామణి కోయిల్ తమిళనాడులోని ప్రసిద్ధ నగరం। తంజమామణి కోయిల్ ఇక్కడ శ్రీహరి ముగ్గురు రాక్షసులను సంహరించి మూడు రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నాడు। మొదటిది తంజమామణి కోయిల్, రెండవది తంజయాళి, మూడవది మణికున్న పెరుమాళ్ కోయిల్। ఈ మూడు క్షేత్రాలను కలిపి ఒకే క్షేత్రంగా పరిగణిస్తారు భక్తులు। తంజమామణి కోయిల్ అనే ఈ ఆలయంలో వేంచేసియున్న స్వామికి నీలమేఘ పెరుమాళ్ అని పేరు। అమ్మవారు సంగమలవల్లి అమృత తీర్థ సమీపంలో సౌందర్య విమానంలో తూర్పు ముఖంగా సుఖాసీనుడై భక్తులకు దర్శనమిస్తున్నాడు స్వామి। తంజయాళి అనే ఈ ఆలయంలో సూర్య పుష్కరిణి తీరంలో వేదసుందర విమానంలో తంజనాయకి అనే అమ్మవారితో శ్రీ నరసింహ రూపంలో దర్శనమిస్తున్నాడు। ఇదిగో ఈ మణికున్న పెరుమాళ్ల సన్నిధిలో శ్రీరామతీర్థ సమీపంలో మణికూడ విమానంలో అంబుజవల్లి సమేతుడై భక్తులను స్వామి అనుగ్రహిస్తున్నాడు। శ్రీమన్నారాయణుని చేతిలో హతుడైన కారణాన తంజకుడు పరమపదం చేరుకున్నాడు। ఇతడు పూర్వజన్మలో మనువు కుమారుడు, గొప్ప విష్ణు భక్తుడు, శాపావశాన రాక్షసునిగా జన్మించి శ్రీహరి చేతిలో మోక్షాన్ని పొందాడు। తంజకుడు మరణించడం చూసి దండకుడు కోపావేశంతో నరసింహుని మీదకు యుద్ధానికి వచ్చాడు, కాని నరసింహుడు అతణ్ణి కూడా చంపేశాడు। ఇక చండిక ప్రళయ భయంకరంగా యుద్ధం చేస్తూ తారకుని సంహరించింది। విష్ణువు ఆమె శక్తి సామర్థ్యాలను ప్రశంసిస్తూ ఆమెకు ఏకవీరాదేవి అని పేరు పెట్టాడు। ఇలా ముగ్గురు రాక్షసులు సంహరింపబడిన క్షేత్రం ఈ తంజమామణి కోయిల్। పూర్వం ఈ క్షేత్రం వంబులాంశోలై అనే ప్రదేశంలో ఉండేదట। సుమారు 250 సంవత్సరాల క్రిందట ఈ ఆలయాన్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ నిర్మించారు తిరుమంగై ఆళ్వార్లు। వంబులావ సోలై మామదిల్ తంజమామణి కోయిల్ అని ప్రస్తుతించడమే దీనికి సాక్షి। అలాగే మణికున్న పెరుమాళ్ల సన్నిధి కూడా పూర్వం కాలిమేడు అనే ప్రదేశంలో ఉండేదని చెబుతారు। ఈ క్షేత్ర స్వామిని పూదత్తాళ్వార్, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించారు। నాకు తల్లి తండ్రి చుట్టము ప్రభువు సర్వస్వము శ్రీమన్నారాయణుడే అంటూ ఆ నారాయణ నామాన్ని తాను దర్శించినట్లు ఆళ్వార్లు భక్తితో పాడే ఈ పాట వినండి। வம்புராம் சோலை மாமலில் தஞ்சமாமணி கோயிலே வணங்கி நம்பிகாழ்விய நான் கண்டுகொண்டேன் நாராயணா என்னும் நாமம்। ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం। తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం। ఓం నమో వెంకటేశాయ। ఓం నమో నారాయణ।